జీ ఫైవ్లో స్టీమింగ్ అవుతున్న మూవీ బ్లెడ్ మనీ ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్ చేశారు ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ న్యూస్ ఛానల్లో సబ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉంటారు కొవ్వెట్లో టూ థౌజండ్ థర్టీన్లో ఇండియాకు చెందిన కాళీయప్పన్ అంజయ్య ఇద్దరు బ్రదర్స్కి ఉరిశిక్ష విధించి ఉంటారు వీరిని చెన్నైలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడినవ్వరు అయితే పెద్దవాడే అయిన కాళియప్పన్ తన కూతురికి లెటర్స్ రాస్తూ ఉంటాడు స్టోరీ టూ థౌజండ్ సెవెంటీన్కి వెళ్తుంది కాళీయప్పన్ సుగంధి లెటర్స్ రాసుకుంటూ ఉంటారు స్కూల్కి వెళ్ళే సుగంధి తన ఫాదర్ ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న హోప్తూ ఉంటుంది కోవెట్లో జైలు అధికారులు వచ్చి కాళీయప్పన్ అంజేలను కలిసి మీ ఇద్దరిని తీయబోతున్నాం అని అధికారులు చెప్తారు అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఇంతకాలం శిక్ష అనుభవించాం మీరు అడిగినంత డబ్బులు ఇచ్చాం డబ్బులు తీసుకొని వదిలేస్తాం అని ఎందుకు ఇలా చేస్తున్నారు అని అధికారులను తిట్టడం మొదలు పెడతారు జైలు అధికారులు కాళీయప్పన్ మదర్ కనగమ్మకి ఫోన్ చేసి రేపు మీ అబ్బాయిలు ఇద్దరిని ఉరి తీస్తున్నాం అని చెప్పడంతో ఆమె ఏడుస్తూ ఉంటుంది ఆమెని చూసిన ఆ ఊరి వ్యక్తి ఆమెని కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్తాడు అక్కడ ఆమె పరిస్థితి చూసిన ఓ అధికారి ఇప్పుడు కలెక్టర్ వచ్చిన పై అధికారులతో మాట్లాడి కోవిడ్ గవర్నమెంట్ తో చర్చలు జరపడం ఇది అంతా చాలా టైం పడుతుంది రేపు ఉరి తీస్తున్నారు అని చెబుతున్నారు ఈ సమస్యకి ఒకటే పరిష్కారం అని భావించి కనగమ్మని మాట్లాడమని వీడియో తీస్తాడు మరో పక్క అన్నదమ్ములను తీయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అన్నదమ్ముల ఇద్దరి తరఫున వాదించిన లాయర్ బాధపడుతూ ఉంటాడు మరో పక్క వీడియోని తీసిన అధికారి ఆ వీడియోని వాట్సాప్లో లో షేర్ చేస్తాడు దీంతో ఆ వీడియో ఒకరి నుంచి ఇంకొకరికి ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుంది అలా న్యూస్ ఛానల్లో పనిచేసే రాచల్ కూడా ఈ వీడియో చూస్తుంది చిన్నతనంలో తన ఫాదర్ని పోగొట్టుకున్న రాచల్ ఎలా అయినా సుగంధి ఫాదర్ని కాపాడాలని అనుకుంటుంది న్యూస్ ఛానల్లో ప్రతిరోజు లాగానే మీటింగ్ జరుగుతుంది ఈరోజు ఏ టైంలో ఏ న్యూస్ వేయబోతున్నారు అని మీటింగ్లో బాస్ అయిన జాన్ అడిగినప్పుడు రాచల్ తన వాట్సాప్లో వచ్చిన కనగమ్మ వీడియో గురించి చెబుతుంది ఆ ఇద్దరు అన్నదమ్ముల గురించి న్యూస్ చేయబోతున్నాం పై అధికారులకు చేరేలా చేస్తే వారిని ఉరిశిక్ష నుంచి కాపాడవచ్చు అక్కడున్న కొందరు అదర్ కంట్రీస్లో ఉరిశిక్ష అనేది కామన్ దాని గురించి న్యూస్ వేస్తే అందులో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అని అంటారు అప్పుడు రాచల్ కనగమ్మ వీడియోని పూర్తిగా వినండి అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అని వీడియోని ప్లే చేస్తుంది వీడియోలో కనగమ్మ తన ఇద్దరు కొడుకులు డ్రైవర్స్ కొవెట్లో పొరపాటున యాక్సిడెంట్ చేసినట్లు ఉన్నారు ఆ యాక్సిడెంట్లో ఒక మహిళ చనిపోయినట్లు ఉంది అందుకు వాళ్ళు ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు వారికి ఉరిశిక్ష పడకుండా ఉండాలి అంటే చనిపోయిన మహిళ కుటుంబానికి ముప్పై లక్షలు ఇవ్వాలి అని చెప్పారు మా పొలం అమ్మి ఐదు లక్షలు రెడీ చేశాం మా పరిస్థితి చూసి ముస్లిం సేవా సంస్థ తరఫున మున్వర్ అలీ మిగిలిన అమౌంట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు మున్వర్ అలీ అప్పుడప్పుడు ఫోన్ చేసి నీ ఇద్దరు కొడుకులు తిరిగి వస్తారు అని చెబుతూ ఉండేవాడు ఇప్పుడు కొవ్వెట్ అధికారులు ఫోన్ చేసి రేపు ఇద్దరు కొడుకులను ఉరి తీస్తున్నాం అని చెప్పారు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెబుతుంది కనగమ్మ కొవ్వెట్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఒకరిని చంపితే వృత్తిశిక్ష వేస్తారు అయితే చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చంపిన వ్యక్తి ఇచ్చే నష్ట పరిహారాన్ని బ్లడ్ మనీ అంటారు ఆ బ్లడ్ మనీని తీసుకున్న చనిపోయిన వ్యక్తి కుటుంబం వాళ్ళు చంపిన వ్యక్తికి క్షమాపణ ఇస్తారు అలా ఉరిశిక్ష రద్దవుతుంది ఇప్పుడు కనగమ్మ ఫ్యామిలీ వాళ్ళు కూడా బ్లడ్ మనీ ముప్పై లక్షలు ఇచ్చారు అయినా వారి ఇద్దరికి ఉరిశిక్ష వేయడం చట్ట వ్యతిరేకం ఉరిశిక్షని ఆపాలి అంటుంది రాచల్ ఇది విన్న రాచల్ బాస్ జాన్ ఈ న్యూస్ గురించి పూర్తిగా స్టడీ చేసి న్యూస్ వేయండి అని అంటాడు రాచల్ తన టీంతో కలిసి రీసెర్చ్లో భాగంగా కనగమ్మకి ఫోన్ చేసి కొవ్వెట్ నుంచి నీకు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే నన్ను కాన్ఫరెన్స్లో తీసుకో అని చెబుతుంది నెక్స్ట్ ముస్లిం సంస్థకు చెందిన మున్వర్ అలీ ఎవరు ఎందుకు ఆ వ్యక్తి కనగమ్మకు ఫోన్ చేయడం మానేశాడు అని ఆలోచిస్తుంది రాచల్ న్యూస్ ఛానల్లో రోడ్ యాక్సిడెంట్ చేసి ఉరిశిక్ష పొందబోతున్నారు వారిని ఎలాగైనా కాపాడాలి అని న్యూస్ వేస్తూ ఉంటారు రాచల్ ముస్లింస్ ట్రస్ట్ని కలుస్తుంది మీ ట్రస్ట్ తరఫున మున్వర్ అలీ అనే వ్యక్తి డబ్బులు ఇస్తా అన్నాడు ఏమైంది అని అడుగుతుంది అప్పుడు ట్రస్ట్ వాళ్ళు మున్వర్ అలీ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి హిందూ ముస్లిం అని తేడా లేకుండా హెల్ప్ చేస్తాడు కనగమ్మ కుటుంబానికి హెల్ప్ చేయాలని డబ్బులు పంపించాడు కానీ ఇది యాక్సిడెంట్ కాదు కనగమ్మకు తెలియక యాక్సిడెంట్ అనుకుంటుంది అన్నదమ్ములు ఇద్దరూ కలిసి శ్రీలంక అమ్మాయిని చంపేసి బాడీని కూడా మాయం చేయాలి అని చూశారు అయినా మన ఇండియన్ ఎంబసీ వారిని విడిపించడానికి ట్రై చేసి చివరికి కేసు ఓడిపోయింది కనగమ్మ పరిస్థితి చిన్న పాపని చూసి మున్వర్ అలీ బ్లడ్ మనీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రాచల్ వెంటనే తన ఆఫీస్కి ఫోన్ చేసి న్యూస్ వేయకండి ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెబుతుంది అప్పటికే న్యూస్ టెలికాస్ట్ అవుతుంది దాంతో గవర్నమెంట్ అధికారులు రాజకీయ నాయకులు ఫోన్ చేసి నిజాలు తెలియకుండా ఎలా న్యూస్ వేస్తారు అని తిడుతూ ఉంటారు రాచల్ బాస్ రాచల్ని తిట్టి నీ వల్ల ఛానల్కి చెడ్డ పేరు వస్తుంది అంటాడు తర్వాత రాచల్ కోవెట్లో అన్నదమ్ముల తరఫున వాదించిన లాయర్ హైదర్కి ఫోన్ చేస్తుంది ఇద్దరు కలిసి అమ్మాయిని మర్డర్ చేసి కారులో పెడుతూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు ఎంత వాదించినా కూడా విరుశిక్ష పడింది కనగమ్మ వాళ్ళు బ్లడ్ మనీ ఇచ్చినా కూడా చనిపోయిన పాతిమా కుటుంబం నుండి క్షమాభిక్ష లెటర్ రాలేదు అందుకే అధికారులు ఉరి తీస్తున్నారు అని లాయర్ రాచల్కి చెప్తాడు నెక్స్ట్ ఇద్దరు బ్రదర్స్ జరిగింది గుర్తు తెచ్చుకుంటారు ఇద్దరు బ్రదర్స్ ఒక ఇంట్లో డ్రైవర్స్గా పనిచేస్తూ ఉంటారు పాతిమా కూడా పని మంత్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది ఆ ఇంటి యజమాని వర్క్ చేసే వాళ్ళ వీసా లాక్కొని ఎక్కువ టైం వర్క్ చేపిస్తూ ఉంటాడు పాతిమా ఆరోగ్యం బాగా లేక కాఫీ చేయడం లేట్ అయినందుకు యజమాని ఇష్టం వచ్చినట్లు పాతిమాని కొడతాడు నెక్స్ట్ ప్రజెంట్లో కాళీయప్పన్ జైల్ అధికారులతో చివరిసారిగా నా కూతురుతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో తన కూతురికి ఫోన్ చేస్తారు సుగంధి రాచల్ని కూడా కాన్ఫరెన్స్లోకి వస్తుంది రాచల్ కాలియప్పని మీరు ఈ హత్య చేశారా అని అడుగుతుంది కాళీయప్పన్ మేము ఈ హత్య చేయలేదు అని చెప్తాడు ఈ హత్య గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు టైం అయిపోయింది అని జైలు అధికారులు ఫోన్ కట్ చేస్తారు రిటైర్డ్ విదేశాంగ కార్యదర్శి అయిన రామాన్ని రాచల్ టీం కలుస్తుంది రామన్ వీళ్ళతో ముప్పై లక్షల డబ్బులు ఏర్పాటు చేశారు నిజమే అయితే శ్రీలంకలో యుద్ధం జరుగుతూ ఉండడం వల్ల రాత్రికి రాత్రి గ్రామాలు బూడిదవుతూ ఉండేవి చాలామంది ప్రాణభయంతో వేరే ఊరికి పారిపోయే వాళ్ళు పాతిమా కుటుంబానికి చెక్ ఇవ్వడానికి వెళ్ళిన అధికారులకు అసలు పాతిమా పాస్పోర్ట్లో ఉన్న గ్రామం లేదు అందువల్ల డబ్బు పాతిమ కుటుంబానికి చేరలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు అని చెప్తాడు రామన్ నెక్స్ట్ అబ్దుల్ అనే వ్యక్తి రాచల్కి ఫోన్ చేసి మీ ఛానల్లో న్యూస్ చూశాను మీరు చెప్తున్న పాతిమ మా అమ్మ శ్రీలంకలో యుద్ధం జరిగే టైంలో మేము గ్రామం వదిలి వేరే గ్రామానికి వెళ్ళిపోయాం మా ఇద్దరు చెల్లెళ్ళు అక్కడ ఉన్నారు నేను వర్క్ కోసం ఇల్లీగల్గా చెన్నై వచ్చి హోటల్లో వర్క్ చేస్తున్నా అని తన అడ్రస్ చెప్తాడు దీంతో రాచల్ తన టీంలో ఉన్న సుధన్ అబ్దుల్తో పాటు ఎల్లీగల్గా శ్రీలంకకు వెళ్ళి అబ్దుల్తో పాటు తన చెల్లెలతో కూడా క్షమాపణ లెటర్ మీద సంతకం పెట్టించాలి అని అబ్దుల్ సిస్టర్స్ని కలుస్తారు నెక్స్ట్ ఇద్దరు బ్రదర్స్ని ఉరిశిక్షకు తీసుకెళ్తూ ఉండగా వారు జరిగింది గుర్తు తెచ్చుకుంటారు వారి యజమాని కాఫీ లేటుగా ఇచ్చినందుకు పాతిమాని కొట్టడంతో తలకి గాయం అయ్యి చనిపోతుంది యజమాని ఇద్దరు బ్రదర్స్ను పిలిచి త్వరగా ఈ బాడీని తీసుకువెళ్ళి దూరంగా పాతిపెట్టి రండి లేదంటే మీ వీసాలు ఇవ్వను అని బెదిరిస్తాడు యజమాని పోలీస్ కేసు నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళని ఈ కేసులో ఎక్కించాలి అని పోలీసులకి కాల్ చేయడం నెక్స్ట్ ఇద్దరూ కలిసి బాడీని కారులో పెడుతూ ఉన్నప్పుడు పోలీసులు వస్తారు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ప్రజెంట్లో ఇద్దరిని ఉరికంబం ఎక్కించి ఉరి తీయడంతో ఇద్దరు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటారు నెక్స్ట్ అబ్దుల్ సిస్టర్ చిన్న పాప కోసం మాకు డబ్బులు కూడా వద్దు అని క్షమాభిక్ష లెటర్లో సంతకం పెడతారు రాచల్ వెంటనే లెటర్ని లాయర్ హైదర్కి పంపిస్తుంది అధికారులు కొన ఊపురుతూ ఉన్న ఇద్దరు బ్రదర్స్ని కాపాడతారు అలా ఉరిశిక్ష నుంచి బయటపడిన ఇద్దరు ఇండియాకి వచ్చి తన ఫ్యామిలీని కలుస్తారు ఇలా మూవీ ఎండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్